జగనన్న రుణ విముక్తి పథకాన్ని ఉపయోగించుకుని లబ్ధిదారులు ఓటేస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం స్థానిక తహసీల్దార్ కె పోసిబాబు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు మండల కేంద్రమైన గోకవరం పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ కె పోసు బాబు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహ రుణ విముక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది గృహ నిర్మాణాలకు గత ప్రభుత్వం రుణాలు ఇవ్వడంతో అవి పదివేలు పెట్టి తమ ఇంటి పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎన్నో ఫలితాలు పొందవచ్చని తహసీల్దార్ పోసుబాబు చెప్పారు గతంలో గృహ లబ్ధి పొందిన వారు ఎనిమిది వేల నూట యాభై ఆరు మంది ఉన్నప్పటికీ వారిలో నాలుగు వేల రెండు వందల ఆరు మందికి గృహాలు నిర్మించడంతో వారు పదివేలు పెట్టి పట్టా చేయించుకోవాలని పోసుబాబు కోరారు మిగతా వారు మూడు వేల తొమ్మిది వందల యాభై మంది లోను వచ్చినా గాని కట్టుకోలేని వారు కేవలం పది రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి కట్టి పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు ఇప్పటి వరకు మూడు వందల అరవై ఏడు మంది రిజిస్ట్రేషన్ ఇంటి పట్టాలు పొందారన్నారు మండలంలో ప్రజలంతా ఓటు చేయించుకోవాలని తహసీల్దార్ పోసిబాబు పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు గోకొరం మండలానికి సంబంధించి సంపూర్ణ గృహపు గృహకు పథకంకి సంబంధించి గోకవరం మండలంలో సుమారు ఎనిమిది వేలు వరకు మనకి యొక్క లోనీ అండ్ లాన్ లోని కూడా మనకి మన మండలంలో ఉన్నాయి దీనికి సంబంధించి మరి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కీమ్ ఇది పథకము దీన్ని ఇప్పటివరకే చాలామంది కూడా ఒక మా యొక్క సచివాలయంలో కానీ అలాగే మండల స్థాయిలో కానీ స్థాయిలో కానీ ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఈ యొక్క పథకం గురించి చెప్పడం జరుగుతుంది అలాగే ఇది మాత్రము చాలా మంచి పథకం స్కీము ఇది ఎందుకంటే గతంలో చూసినట్లయితే మన పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మనం ఆ పొజిషన్ సర్టిఫికెట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు మనం చూసాము కానీ ఇప్పుడు ఈ యొక్క ఎస్డబ్ల్యూ లేవుట్లో ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేట్లు కానీ అలాగే మరి జరాయితీ ల్యాండ్లో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి పట్టాలు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈ యొక్క రెగ్యులరైజ్ అయిన తర్వాత మనకు వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దీన్ని వాళ్ళ తనఖా కానీ లేకపోతే భూ మన బ్యాంకు లోను తీసుకోవడం కానీ ఏ విధంగా అయినా వాళ్ళకి చెందే విధంగా అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పొందే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది మరి ఈ అవకాశాన్ని మాత్రము అందరూ ఉపయోగించుకోవాలి ఇప్పటికే మరి గతంలో మన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లో లోను కట్టకుండా మరి అప్పుడు తీసుకున్నటువంటి రుణాలు ఏ అయితే ఉన్నాయో యాభై వేలు కానీ అరవై వేలు కానీ ఏదైతే ఉన్నాయో కానీ మరి ఈరోజు లోన్ లోని నాన్ లోని అంటే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపోజ్ ఒక వ్యక్తి ఒక బెనిఫి లబ్ధిదారులు ఒక అరవై వేలు తీసుకున్నారనుకోండి ఇప్పుడు మనం పదివేలు కడితే యాభై వేలు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక అరవై ఒక డెబ్బై వేలు తీసుకున్నట్లయితే ఒక అరవై వేలు రుణమాపై అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి పథకము దీన్ని ఉపయోగించు ఉపయోగించుకొని మరి ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క జగనన్న సంపూర్ణ గృహకు పథకం ఏదైతే ఉందో మరి మా మండలంలో ఉన్నటువంటి లోన్